యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు కొత్త అంశంతో ముందుకు రాబోతుంది ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ అదేనండి సిటెట్ గురించి తెలుసుకుందాం సీటెట్ అంటే ఏమిటి దీనికి ఎవరు అర్హులు మీరు సిబిఎస్ఈ టీచర్ కావాలనుకుంటున్నారా అయితే తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే ఎక్కడ చేయకుండా చూడండి అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సీటెట్ నోటిఫికేషన్ వివరాల గురించి కూడా తెలుసుకుందాం ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువకండి వివరాల్లోకి వెళ్తే సీటెట్ అంటే ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది కదూ మరి సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కు ఎవరు అర్హులు అని తెలుసుకునే ముందు అసలు సీటెట్ ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోధన అందించే కేంద్రీయ విద్యాలయాలు అంటే కేవీఎస్ అలాగే నవోదయ విద్యాలయాలు అంటే ఎన్విఎస్ లలో ఉపాధ్యాయుల ఎంపికకు వీలు కల్పించే పరీక్షే సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను జాతీయ స్థాయిలో ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు అది జూలై మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు సిటెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఏడాదికి సిటెట్ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది ఇంతవరకు ఆఫ్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షను ఈసారి నుంచి ఆఫ్ ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫేషన్ సెప్టెంబర్ ఇరవై విడుదలైంది దరఖాస్తులను సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభించారు ఈ ఏడాది సీటెట్ను పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదమూడు జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు నిర్వహిస్తారు పరీక్ష దేశవ్యాప్తంగా ఇరవై భాషల్లో జరుగుతుంది పరీక్ష ఎగ్జామ్ సిలబస్ అలాగే అర్హత ప్రమాణాలు పరీక్ష ఫీజు పరీక్ష జరిగే నగరం ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అలాగే అడ్మిట్ కార్డులు విడుదల డిసెంబర్ మొదటి వారం పరీక్షల తేదీలు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండు వరకు ఈ సీటెట్ వల్ల మరొకసారి ఉపయోగం గురించి తెలుసుకుందాం సీటెట్లో క్వాలిఫై అయిన వారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు కేంద్రీయ విద్యాలయ సమితి అలాగే కేవీఎస్ అలాగే నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ అలాగే ఆర్మీ స్కూల్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు డిఎస్ఎస్ఎస్బి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈఆర్డిఓ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు అలాగే సిబిఎస్ఈతో నడుస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఉద్యోగాలను పొందవచ్చు సిటెట్ ఎవరు రాయవచ్చు దీనికి సంబంధించిన అర్హతల గురించి తెలుసుకుందాం సీటెట్లో రెండు పరీక్ష పేపర్లు అంటే పేపర్ వన్ పేపర్ టూలు ఉంటాయి వీరికి వేర్వేరు విద్యార్థులను నిర్దేశించారు పేపర్ వన్ ఒకటి నుంచి ఐదు తరగతి బోధించే వారికి ఉద్దేశించబడింది అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్థుతో యాభై శాతం మార్కులు సాధించాలి దీంతోపాటు రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేయాలి లేదా ఇంటర్ యాభై శాతం మార్కులతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ బిఈఐఈడి పూర్తి చేయాలి లేదా ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పాస్ అవ్వాలి పేపర్ టూ ఆరు నుంచి ఎనిమిది తరగతులు బోధించే వారికి నిర్వహించే పరీక్ష అభ్యర్థులు డిగ్రీతో పాటు రెండేళ్ల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా డిఈఐఈడి లేదా యాభై శాతం మార్కులతో డిగ్రీతో పాటు బీఈడి ఫస్ట్ క్లాస్లో పూర్తి చేయాలి లేదా ఇంటర్మీడియట్ తత్సమాన అర్హతతో పాటు యాభై శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈఐఈడి పూర్తి చేయాలి లేదా నాలుగేళ్ల బిఏ లేదా బిఎస్సి ఎడ్యుకేషన్ యాభై శాతం మార్కులతో పూర్తి చేసిన వారు అర్హులు అన్ని కేటగిరీల్లో ఎస్సీ లేదా ఎస్టీ అలాగే ఓబీసీ వికలాంగులు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ల అమలుతో పాటు అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపునిచ్చారు రెండు స్థాయిలు అంటే ఒకటి నుంచి ఐదు ఆరు నుంచి ఎనిమిది సంబంధించిన విద్యార్థులకు బోధ బోధించాలనుకునేవారు రెండు పేపర్లు అంటే పేపర్ వన్ పేపర్ టూలకు హాజరు కావచ్చు సీటెట్ రాసేందుకు ఎలాంటి గరిష్ట భయోపరిమితి నిబంధన లేదు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు వారి నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి స్కోరు మెరుగుపరుచుకోవడానికి హాజరు కావచ్చు గతంలో సీటెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు సైతం స్కోరును పెంచుకునేందుకు మరోసారి ప్రయత్నించవచ్చు కనీసం అరవై శాతం మార్కులు సాధిస్తేనే సీటెట్లో అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు ఒకసారి సీటెట్లో అర్హత సాధిస్తే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది గత ఏడాది వరకు సీటెట్ను పేపర్ పెన్ విధానాలు నిర్వహించేవారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ సెషన్ నుంచి ఆన్లైన్ నిర్వహించనున్నట్టు సిబిఎస్ఈ ప్రకటించింది ఈ దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి ఆబ్జెక్ట్ తరహా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు పేపర్ వన్లో నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు అలాగే పేపర్ టూలో కూడా నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు అడుగుతారు ఎలాంటి నెగిటివ్ మార్కులు లేవు ప్రతి పేపర్కు పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం పేపర్ వన్ ఒకటి నుంచి ఐదో తరగతులకు ఉంటుంది ఇందులో శిశు వికాసం బోధన ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులకు లాంగ్వేజ్ ఒకటి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులు లాంగ్వేజ్ రెండు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మొత్తంగా నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు జరుగుతుంది అనమాట పేపర్ టూ ఆరు నుంచి ఎనిమిది తరగతుల బాధకులకు శిశు వికాసం బోధన ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ ఒకటి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ రెండు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు లేదా సోషల్ స్టడీసు అరవై ప్రశ్నలు అరవై మార్కులు మొత్తంగా నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులకు పరీక్ష ఉంటుంది అర్థమైంది కదూ సీటెట్లో విజయం సాధించాలంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డిఈడి లేదా బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు టెట్ రాసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ మాదిరిగానే సీటెట్లో సబ్జెక్టుతో పాటు నైపుణ్య సంబంధ ప్రశ్నలు కూడా అడుగుతారు అందుకు అనుగుణంగా అభ్యర్థన సిద్ధం కావాలి పరీక్షకు ఇంకా దాదాపు మూడు నెలలు వ్యవధి ఉంది కాబట్టి సిలబస్ను పరిశీలించి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి సీటెట్ గత ప్రశ్నపత్రాన్ని సేకరించి కంటెంటు సైకాలజీ మెథడాలజీ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గమనించాలి ప్రశ్నల స్థాయిని అంచనా వేసుకోవాలి పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్ని గుర్తించి వాటి కొంత ఎక్కువ సమయం కేటాయించాలి సీటెట్ ఆన్లైన్లో మాత్రం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా మోడల్ పేపర్ను ప్రాక్టీస్ చేయండి ఇంకా ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల పరీక్షా కేంద్రాలు అలాగే పరీక్ష ఫీజు వివరాలు అన్నీ కూడా చూడవచ్చు ఇంకా అధిక వివరాల కొరకు దీని యొక్క నోటిఫికేషన్ యాభై ఆరు పేజీలు ఉంటుంది అది ఈ అధికారిక వెబ్సైట్ నుండి చూడవచ్చు సిటెట్కు సంబంధించిన అధిక వివరాల కొరకు అధికారిక వెబ్సైటు హెచ్టిడిపిఎస్ ఈజ్ టు డబుల్ ఆ సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే అనే వెబ్సైట్ను చూడవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ